हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। आईटीआई पॉलिटेक्निक इंजीनियरिंग चदिवे विद्यार्थुलकु ओक गुड न्यूज। अदेंटंटे विद्यार्थुल संबंधित रंगंलो टेक्नालजी परंगा वस्तुन्न मार्पुल परिगणनलोकि तीसुकोनि मनकि 30 కాలేజీల్లో 20 రంగాలకు చెందిన అంశాలపై నైపుణ్యాభివృద్ధి 120 కోర్సుల్లో బోధన నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అయితే ఇవ్వనున్నారు। అయితే మనకి ఈ ఐటిఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏ విధంగా ఇవ్వనున్నారు, ఏ కాలేజీల్లో మనకి ఈ అంశం అంటే మనకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏ కోర్సులు అయితే మనకి ఈ స్కిల్ డెవలప్మెంట్ మెంట్ లిస్ట్ లో ఉన్నాయి, అండ్ ఎన్ని రంగాలు ఉన్నాయి, అండ్ ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలపై అయితే మనకి మనకి ఇండస్ట్రీస్ అనేవి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అనే అంశంపై మనం ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాం। సో ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడడం ద్వారా అయితే మీకు ఈ ఆన్లైన్ స్కిల్ డెవలప్మెంట్ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే చూడండి, అండ్ అంతకంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి, అండ్ వీడియోకైతే ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేయండి। సో ఫ్రెండ్స్, మనకి విద్యార్థుల సంబంధిత రంగాల్లో టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు పరిగణలోకి తీసుకొని ఆ మేరకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని మెరుగుపరచాలని అయితే మనకి సీఎం ఆర్ మనకి ఎడ్యుకేషనల్ క్యాబినెట్లో అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఏపీలో నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు। అయితే ఈ సమావేశానికి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు అన్నమాట। అంటే ఇలా మన ప్రతి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా హాజరై మనకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది। ఆంధ్రప్రదేశ్లో మొత్తం 30 చోట్ల స్కిల్ డెవలప్మెంట్ కళాశాలల నిర్మాణ నమూనాలు అయితే ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు। అయితే అందులో కాలేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత ఐటిఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల వివరాలపై సర్వే చేయించాలని సీఎం తెలిపారు। అయితే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఈలోగా పరిశ్రమక అవసరాలు ఏంటో తెలుసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సూచించడం జరిగింది। మనకి మొత్తం 30 కాలేజీలు రంగంలో 20 రంగాలకు చెందిన అంశంపై నైపుణ్యాభివృద్ధి 120 కోర్సుల్లో బోధన నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నారు। స్థానిక పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, అంతర్జాతీయ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు అభివృద్ధి కోర్సుల్లో కియా, ఐటిఐ, టెక్ మహీంద్ర, హెచ్సిఎల్, హుందై, హ్యోలో, బాస్ కంపెనీల భాగస్వామ్యం చేయనున్నారు। ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏపీఎస్ సిహెచ్ఈ 3IIT బోధన సిబ్బందితో అడ్వాన్స్ కోర్సులతో శిక్షణ అందించనున్నారు। 30 కాలేజీల నిర్మాణానికి మొత్తం మనకి 810 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది। మనకి క్లియర్గా నీకు స్మాల్ లోడ్స్లో అయితే ఒక్కసారి అయితే రివైజ్ చేద్దాం। ఏపీలో మొత్తం 1210 కోట్ల అంచనాతో 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి। పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఐటీఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు ఈ కాలేజీల ద్వారా 20 రంగాలలో చెందిన అంశాలపై అయితే నైపుణ్యాభివృద్ధి కల్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది। ఈ కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధికి కోర్సుల్లో కియా, టెక్ మహీంద్ర, హెచ్సిఎల్, వోల్వో, ఐటీసీ కంపెనీలకు భాగస్వామ్యం చేయాలని అయితే సీఎం సూచించారు। అదేవిధంగా మన డిగ్రీకి ఇంజనీరింగ్ కూడా మనకి హై లెవెల్ 3IIT లాంటి కోర్సులు లాంటి వాళ్ళు కూడా మనకి ఈ భాగస్వామ్యం చేసి మనకైతే హై లెవెల్ కోర్సుని అయితే ఇవ్వడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి, తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।